ముఖ్యమైన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి, అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉంది అనేది ఇప్పుడు అనాలిసిస్లో చూద్దాం. ముందుగా ఈనాడు రైతు భరోసాపై ఎన్ని మడతలో, 4 ఏళ్లలో 50,000 ఇస్తామంటూ కోత పెట్టారు, 42% నిధులు పిఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చేవే, కౌలు రైతులను ఊరించి ఉసూరు మనిపించారు. ఏదైతే రైతు భరోసా ఉందో ఆ భరోసాకు సంబంధించి చాలా మడతలు పెడతా ఉన్నారు. కేంద్రం ఎక్కువ ఇస్తూ ఉంది, రాష్ట్రం ఇచ్చే చాలా తక్కువ, కౌలు రైతులను ఉసూరు మనిపిస్తూ ఉన్నారనేది ఈ కథనం. రాష్ట్రంలో 70 లక్షల రైతు కౌలు రైతు కుటుంబాలకు ఏడాదికి 8,750 కోట్లు అందించబోతా ఉన్నాం. దాదాపు 16 లక్షల కౌలు రైతులకు రైతు భరోసాని ఇస్తాం. ఇంత భారీ మొత్తాన్ని ఒకే విడతలో రైతుల చేతికి అందించడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు, ఇంకా నయం ప్రపంచ చరిత్రలోనే ఒక రికార్డు అనలా. ఎప్పుడన్నారు ఇది? 2019 జూలై 12 అసెంబ్లీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితి ఏంటి? రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఏడాదికి సగటున 4,000 కోట్లే, అంటే 2019 అసెంబ్లీలో 8,750 కోట్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఎంత ఇస్తా ఉన్నారు ఏడాదికి రాష్ట్రం? 4,000 కోట్లు మాత్రమే ఇస్తూ ఉన్నారు. అంటే హామీ ఇచ్చిన మొత్తంలో సగం కూడా ఇవ్వట్లేదట. కౌలు రైతులకు ఏడాదికి సగటున 100,000 మందికి కూడా భరోసా దక్కటం లేదు. రాష్ట్రం ఇచ్చేది ఒక్కో రైతుకి ఏడాదికి 7,500 మాత్రమే, మిగిలిన 6,000 రూపాయలు కేంద్రం ఇస్తూ ఉంది. ఎప్పటినుంచో నెత్తినూరు బాదుకుంటూ ఉన్నాం. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్లు 12,500 రూపాయలు, ఆ 12,500 ప్లస్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కలిపి అక్షరాలా 18,500 రూపాయలు ఇవ్వాలి రైతు భరోసా కింద. కానీ ఏం చేస్తూ ఉన్నారు? కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి ఇదిగిదిగో మేము ఇంత ఇస్తా ఉన్నామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు, 13,500 అని చెప్పేసి అని. నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికే పిఎం కిసాన్ అమల్లో ఉంది, అది హామీని తొంగలో దొక్కేశారు. దానితో కలిపి ఇస్తామని ఎన్నికల సమయంలో ఒక్క మాట చెప్పలేదు. ఇదే క్లారిటీ పెన్షన్ వ్యవహారంలో అంతే క్లారిటీ లేకుండా చేశారు. మేము అధికారంలోకి వస్తే 3,000 రూపాయలు పెంచడన్నారు. అధికారంలోకి వచ్చాక ఏం చేశారు? పెంచుకుంటూ పోతాం 3,000 రూపాయలని 250 పెంచుతా వస్తూ ఉన్నారు. అలాగే సన్న బియ్యం ఇస్తామని కూడా చెప్పారు. ఎక్కడ సన్న బియ్యం? అదే బియ్యం ఇస్తూ ఉన్నారు రేషన్కి సంబంధించి. సో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో దానికి మాట మార్చేస్తూ ఉన్నారు అధికారంలోకి రాగానే. అదే క్రమంలో రైతు భరోసా కూడా 18,500 రూపాయలు ఇవ్వాలి కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి. కానీ ఆ 6,000 ఎగ్గొట్టేసి ఆ కేంద్రం ఇచ్చేదాన్ని కలిపేసి 13,500 ఇస్తూ ఉన్నారు. అదే పరిస్థితి. ఇది గత 3 ఏళ్లలో పిఎం కిసాన్ కేంద్రం రైతు భరోసా కింద నిధులు విడుదల ఎంత ఇస్తూ ఉంది? 2019-20లో కేంద్రం ఇచ్చింది 2,525, రైతు భరోసా ఎంత? 3,648, మొత్తం 6,173 కోట్ల రూపాయలు. 2021-22 ఎంత? మొత్తం ఇప్పటిదాకా చూసుకుంటే 8,456, కేంద్రం ఇస్తే రైతు భరోసా కింద 11,666, రాష్ట్రం ఇచ్చింది మొత్తంగా 20,117 కోట్ల రూపాయలు. ఇది ఈ విధంగా రైతు భరోసా కింద మోసం చేస్తూ ఉన్నారు అనేది ఈ వార్త యొక్క సారాంశము.